కిడ్నీ వ్యాధికి కేరఫ్ అడ్రస్ గా నిలిచింది ఉద్దానం. పచ్చని ప్రకృతితో అలరారే ఆ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి అనేక మంది బతుకుల్ని చిదిమేస్తోంది. కాయ కష్టం చేసుకునే ప్రజల పాలిట శాపంలా తిష్టవేసింది ఈ కిడ్నీ రోగం. సుదీర్ఘకాలంగా నెలకొన్న సమస్య పరిష్కారానికి గత పాలకులు చేసిందేంటి, ప్రస్తుత సర్కారు చేస్తున్నదేంటి, విపక్షాల విమర్శల్లో నిజమెంత, అసలు ఉద్దానంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు ఏంటన్న దానిపై ఏబిఎన్ స్పెషల్ ఫోకస్. పచ్చని ప్రకృతి సోయగం శ్రీకాకుళం జిల్లాలోని ఉద్దానం సొంతం. కొబ్బరి జీడిమామిడి తోటలకు ప్రసిద్ధమైన ప్రాంతం ఇది. కానీ ఇక్కడ ప్రజల వెతలు చూస్తే గుండెలు తరుక్కుపోతాయి. ఇక్కడ కష్టజీవుల పాలిట కక్ష కట్టినట్లు కబళిస్తోంది కిడ్నీ వ్యాధి. ఒకటి రెండేళ్లు కాదు, 20 ఏళ్లకు పైగా ఇక్కడ మరణ మృదంగం మోగుతూనే ఉంది. ప్రకృతి రమణీయతకు అద్దం పట్టే ఈ ప్రాంతంలో కిడ్నీ రోగం 2 దశాబ్దాలకు పైగా దెయ్యంలా వెంటాడుతోంది. మాయదారి రోగంతో ఉద్దానం ప్రాంత మండలాల్లో వందలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రెక్కాడితే కాని డొక్కాడని జీవుల్ని ఆర్థికంగా చిదిమేస్తోంది. ఎన్నో జీవితాలని అర్ధాంతరంగా ఆర్పేస్తోంది. కిడ్నీలు పనిచేయక మంచాన పడ్డ రోగుల చికిత్సకు వేల రూపాయల ఖర్చవుతోంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి పరిష్కారం కనుక్కోవడంపై నేతలు దృష్టి సారించాలి. కానీ రాజకీయ లబ్ధి కోసం పార్టీలు ఆరాటపడడం ఇక్కడి ప్రజల్ని మరింత కుంగిపోయేలా చేస్తోంది. ఉద్దానం ఇలాంటి 2 దశాబ్దాలుగా ఒక తెలియని పరిస్థితుల్లో ఇరుక్కుపోయి జనం చనిపోతున్నారు. యాజ్ అ పార్ట్ ఆఫ్ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ వారిని కనీసం ఒక నెఫ్రాలజిస్ట్ని పట్టుకురామని చెప్పండి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదని మీరు చెప్తుంటే ఓకే, మీరు చెప్తున్న అబద్ధాలు కాదు, నిజాలు అనుకుంటాను. ప్రస్తుతానికి ప్రతి మండలానికి ఒక డయాలసిస్ కేంద్రం కావాలి. ఇంతమంది పెద్ద పారిశ్రామికవేత్తలు ఉన్నారు, ఇన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ఉన్నాయి, ప్రభుత్వాల నుంచి బోళ్ళంత డబ్బులు తీసుకుంటాయి. అది వారి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కాదా? వారికి చెప్పడం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బాధ్యత కాదా? కాదంటే మేమేం చేస్తాం? చూస్తాం, తలాడిస్తాం. కానీ ప్రజాక్షేత్రంలో ఇవన్నీ ఒకరోజు లెక్కకు తేలుస్తాం, గుర్తుపెట్టుకోండి. కిడ్నీ వ్యాధి బాధితులకు న్యాయం చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 24 గంటల దీక్ష చేయడంతో ఈ ప్రాంతం మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే ఉద్దానంలో పాపమంతా ప్రస్తుత పాలకులపై నెట్టినంత మాత్రాన చరిత్ర చెరిగిపోదు. గత పాలకుల నిర్లక్ష్యాన్ని ప్రస్తావించకుండా ఉద్దానం కిడ్నీ రోగుల ఉసురును ఏ ఒక్క రాజకీయ పార్టీకే అంటగట్టడం సాధ్యం కాదు. వాస్తవానికి ఉద్దానంలో కిడ్నీ వ్యాధి మూలాలు తెలుసుకోవడం తలపండిన వైద్య నిపుణులకు కూడా సాధ్యం కాలేదు, కావట్లేదు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఉద్దానంలో కిడ్నీ వ్యాధి బారిన పడే వారి సంఖ్య ఎందుకింతగా ఉందన్న దానిపై ఎన్నో ఏళ్లుగా అధ్యయనాలు జరిగాయి. స్థానికుల ఆహారపు అలవాట్లు, సామాజిక స్థితిగతులపై ఎప్పటికీ అధ్యయనాలు జరుగుతూనే ఉన్నాయి. కానీ వ్యాధికి అసలు కారణం ఇంతవరకు అంతు చిక్కలేదు. దీంతో వ్యాధి తీవ్రత దృష్ట్యా రోగులకు అండగా నిలబడుతోంది రాష్ట్ర ప్రభుత్వం. డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసింది, పెన్షన్లు ఇస్తోంది, సురక్షిత మంచినీళ్లు అందిస్తోంది, జూన్ నుంచి మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయనుంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధి విషయంలో ప్రస్తుత సర్కార్ సీరియస్ గానే దృష్టి పెట్టింది. టీడీపీ అధికారంలోకి వచ్చాక ఉద్దానం కిడ్నీ వ్యాధిగ్రస్తులకు బతుకుపై కొంతవరకు భరోసా కలిగించింది. కానీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బాహ్య ప్రపంచానికి వివరించడంలో ఎన్నో లోపాలున్నాయి. దీంతో ప్రభుత్వ పెద్దలు విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అసలు ఉద్దానం వాసులు ఎలా కిడ్నీ వ్యాధి బారిన పడుతున్నారన్న దానిపై పరిశీలనకు ఇండియన్ మెడికల్ కౌన్సిల్ రీసెర్చ్ ఐసీఎంఆర్ను ఏర్పాటు చేసింది ప్రభుత్వం. ఈ బృందం విశాఖలోని మెడికల్ సైన్సెస్ ఇన్స్టిట్యూట్ కేంద్రంగా పనిచేస్తోంది.
జార్జ్ గ్లోబల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ సీనియర్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ వివేకానంద ఝా నేతృత్వంలో ఐసీఎంఆర్ పనిచేస్తోంది. కిడ్నీ వ్యాధికారక మూలాలను కనుగొనేందుకు నిరంతర పరిశోధనలు జరుగుతున్నాయి. దీనికోసం సోంపేట, పలాసలో ఉప కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఉద్దానంలో పరిస్థితిని ఎప్పటికప్పుడు ఐసీఎంఆర్ సమీక్షిస్తోంది. స్థానిక వైద్యులకు సలహాలు అందిస్తూ వ్యాధి నిర్మూలనకు చర్యలు చేపడుతోంది కేంద్రం. ఉద్దానంలో 18 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు డాక్టర్ వివేకానంద ఝా టీం శిక్షణనిచ్చింది. గత ఏడాది జనవరి నుంచి ఉద్దానం ప్రాంతంలోని 7 మండలాల్లో 176 గ్రామాల్లో సుమారు 115,000 మందికి స్క్రీనింగ్ టెస్టులు నిర్వహించారు. 8,000 మందికి పైగా సీరం క్రియేటినిన్, 5,000 మందికి బ్లడ్ యూరియాని గుర్తించిన ఐసీఎంఆర్ మొత్తం 13,093 మందిని కిడ్నీ నిర్ధారణ పరీక్షలకు సిఫార్సు చేసింది. గతంలో కంటే ఈ ప్రభుత్వం మాత్రం కదలికొచ్చింది, చర్యలు చేపట్టారు. ఇది ఒక శుభ పరిణామం. దీనికంటే ఇంకా వాళ్ళు విజన్, అంటే ఈ మధ్యకాలంలో వివేకానంద ఝా అనే అతను రీసెర్చ్ దీనికోసం అని చెప్పి రావటం జరిగింది. ఆయనకు నేను వెళ్ళి పర్సనల్గా బట్టిగల్లూరులో ఇక్కడ మాతాలకు అబ్జర్వేషన్స్ ఏంటి అనేవి కూడా ఆయనకు వివరించడం జరిగింది. డెఫినెట్లీ వీ విల్ ఫైండ్ అవుట్ ఫర్ ఎ కాజ్ అన్న మాట కూడా ఆయన జరిగింది. ఈ 13,000 మంది ఎవరైతే ఈ వ్యాధిగ్రస్తులున్నారో వాళ్ళని ఒక యూనిట్ కింద తీసుకొని వాళ్ళకి సరైన ట్రాకింగ్ చేసి మందులు వైద్య సదుపాయం కరెక్ట్గా అందించగలిగితే భవిష్యత్తులో వాళ్ళ తాలూకా లైఫ్ స్పాన్ అన్నది 10 నుంచి 15 సంవత్సరాలు పైగా మనం పొడిగించవచ్చు అనేటువంటిది నెఫ్రాలజిస్టుల దగ్గర మేము. ఐసీఎంఆర్ రిపోర్టులను ఎప్పటికప్పుడు సర్కార్ పరిశీలిస్తోంది. వ్యాధి తీవ్రత దృష్ట్యా శ్రీకాకుళం రిమ్స్లో 16, టెక్కలి ఏరియా ఆసుపత్రిలో 8, సోంపేట సామాజిక ఆసుపత్రిలో 12, పాలకొండలో కొన్ని డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసి బాధితులకు చికిత్సను చేరువు చేసింది. గతంలో డయాలసిస్ కోసం విశాఖ వెళ్లే బాధితులు ఇప్పుడు దగ్గరలోని డయాలసిస్ కేంద్రాల్లో చికిత్స తీసుకుంటున్నారు. దగ్గరలో డయాలసిస్ సెంటర్ పెట్టింది, తర్వాత నెలకి 2,500 పెన్షన్ ఇస్తుంది, బాగానే ఉన్నది. లేకపోతే ఎక్కడో మేము వైజాగ్ వెళ్ళి డయాలసిస్ చేసుకోవాలా, బోళ్ళని డబ్బులు ఖర్చు అవుతున్నాయి. అప్పుడు అయినాయి, ఇప్పుడు మాకు చాలా సదుపాయంగా ఉన్నది. దగ్గర రాగండి, బాగానే ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం మాకు ఇంతవరకు బాగానే అన్ని చేస్తుంది. డయాలసిస్ కేంద్రాల ఏర్పాటే కాదు, కిడ్నీ రోగులకు ప్రభుత్వం ఆర్థిక సాయము చేస్తోంది. డయాలసిస్ చేయించుకుంటున్న రోగులకు నెలకు 2,500 రూపాయల పెన్షన్ను అందిస్తోంది. ఇలా పెన్షన్ అందుకుంటున్న వారు 351 మంది ఉన్నారు. దీంతో బాధిత కుటుంబాలకు కాస్త ఆర్థిక ఉపశమనం కలుగుతోంది. ఇది మాత్రమే కాదు, జూన్ మొదటి వారం నుంచి కిడ్నీ వ్యాధిగ్రస్తులకు మందులను కూడా ఉచితంగా అందించేందుకు చర్యలు చేపట్టింది ప్రభుత్వం. ప్రభుత్వపరంగా పలాసలో డయాలసిస్ వీక్లీ 2 టైమ్స్ జరుగుతుంది. పెన్షన్ ప్రతి 30 కానీ ఫస్ట్ తేదీలో పెన్షన్ 2,500 ప్రభుత్వం వారు అందేస్తుంది, అకౌంట్లో పడుతుంది. అది మందులకి కొద్దిగా వాడుకుంటున్నాం తీసుకొని. ఇక్కడ పలాసలో ఉంటే డయాలసిస్ శుభ్రంగా జరుగుతుందండి, 4 టైమ్స్ పెట్టున్నారు చిప్పించు. ఉద్దానం ప్రాంతంలో తాగునీటి సమస్యను తీర్చడానికి యుద్ధ ప్రాతిపదికన ప్రభుత్వం చర్యలు చేపట్టిందనడంలో అతిశయోక్తి లేదు. సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలో ఏర్పాటు చేయాల్సిన ఆర్ఓ ప్లాంట్ను ఇక్కడకు తరలించారు. 7 మధుర్ ఆర్ఓ ప్లాంట్లను ఏర్పాటు చేశారు. మధుర్ ఆర్ఓ ప్లాంట్ల నుంచి గ్రామాల్లోని సుజలా మినీ వాటర్ ప్లాంట్లకు నీటిని తరలిస్తున్నారు. దీంతో 7 మండలాల్లోని 128 గ్రామాల్లోని 2,00,000 మందికి సురక్షిత నీరు అందుతోంది. 20 లీటర్ల మంచినీరు 2 రూపాయలకు అందిస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. ఉద్దానంలో 7 కేంద్రాలు ఏర్పాటు చేశాం. నీటిని శుద్ధి చేసి ప్రతి పేదోడికి ఈరోజు తాగునీరు అందిస్తున్నాం. నాకు చాలా బాధేస్తుంది, పవన్ కళ్యాణ్ గారు పదే పదే మాట్లాడతారు, మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు ఉద్దానంగా అని చెప్తారు. ఈ సభాముఖంగా ఎవరు చెప్పదలుచుకున్నా, ఆయన సొంత నియోజకవర్గానికి పంపించాల్సిన ఎన్టీఆర్ సుజలా ప్లాంట్ ఉద్దానంకి పంపించిన ఘనత మన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి. సొంత నియోజకవర్గానికి వెళ్లాల్సిన ప్లాంట్ ఉద్దానంకి పంపించారు. ఇట్లా ఉద్దానంలో ఏ సమస్య ఉన్నా పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ నుంచి పరిష్కారం చేయాలని పదే పదే ముఖ్యమంత్రి గారు చెప్తారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితికి విమర్శలకు చాలా వ్యత్యాసం కనిపిస్తోంది. ఉద్దానంలో కిడ్నీ వ్యాధిగ్రస్తులకు అండగా నిలబడుతోంది ప్రభుత్వం, కానీ విపక్షాలు విమర్శిస్తూనే ఉన్నాయి. గతంతో పోలిస్తే ఉద్దానం బతుకుల్లో మార్పు వచ్చిందనేది నిజం. 2 దశాబ్దాలకు పైగా తిష్టవేసిన రోగాన్ని కూకటి వేళ్లతో కొన్ని గంటల్లోనే పెకిలించడం ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు. ఇది బాధితులకు తెలుసు.
అందుకే సర్కారు తీసుకుంటున్న చర్యలపై హర్షం వ్యక్తమవుతోంది. ఉద్దానం ప్రాంతంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై కిడ్నీ వ్యాధిగ్రస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వము తీసుకుని విధంగా టీడీపీ ప్రభుత్వం తమను ఆదుకుంటుందన్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. సమస్యల నివారణకు ప్రభుత్వం ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటుంది? రాజకీయ పార్టీలు ప్రభుత్వం చేస్తున్నటువంటి విమర్శల్లో వాస్తవం ఎంత ఉంది? అసలు వాస్తవానికి ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇక్కడ తీసుకుంటున్న చర్యలు ఏంటో బాధితులను అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ముఖ్యంగా మీ ఊర్లో మీరు కిడ్నీ పేషెంట్గా ఉన్నారు, ప్రభుత్వం డయాలసిస్ కేంద్రాలు పెట్టింది, పెన్షన్ ఇస్తున్నామని చెప్తుంది, ఇవన్నీ మీకు అందుతున్నాయా? అందుతుందండి, నెలకి 2500 మాకు అందుతుందండి. మాకు దగ్గరలో ఇక్కడ సోంపేటలో డయాలసిస్ చేస్తున్నారు, మాకు చక్కగా చేస్తున్నారండి, మాకు బాగా చేస్తున్నారండి, మాకు కన్న బిడ్డలాగా మాకు చూసుకుంటున్నారండి, మాకు అన్ని ఫ్రీగా చేసుకుంటున్నారండి. బాగుంది ఇప్పటికి. ఇప్పుడు ఇంకా ఒంటికి కూడా బాగా, ఇక్కడ వైజాగ్ వెళ్ళినప్పుడు వారంకి 2 సార్లు చేస్తుంటారండి, ఇప్పుడు ఇక్కడ వారంకి 1 సార్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఒంటికి 1 గ్రాఫ్ బాగా తగిలింది, 1 గ్రాఫ్ సుఖం తగులుతుందండి. ప్రభుత్వం మాకు బాగా చూసిందండి. చంద్రబాబు నాయుడికి మేము రుణవాడం అయినామండి. మాకు బాగా చంద్రబాబు నాయుడు మాత్రం బాగా సదుపాయం చేశారండి. నెలకి 2500 మాకు అందుతుందండి. నెల నెల పెన్షన్ అందుతుందా? అందిపోతుందండి, నెల నెలకి అందుతుందండి. కరెక్ట్ నెల నెలకి వెళ్ళొస్తుందండి. 2500 పెన్షన్, మీరు మందులు కొనుక్కోవడానికి సరిపోతుందా లేకపోతే ప్రభుత్వం మందులు ఏమైనా ఫ్రీగా ఇస్తుందా? మందులు ఎట్లా కొనుక్కుంటున్నారు? మందులు అంతే మేము మందులు వైజాగ్ నుండే కొనుక్కుంటాము. ఇక్కడ ఇంజెక్షన్లు మాకు డయాలసిస్ ఫ్రీగా అవుతుందండి. ఇది ప్రభుత్వం ఇస్తున్నటువంటి పెన్షన్ పైన సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా మరికొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. పెద్దని చెప్పండి, ఎప్పటి నుంచి మీకు ఈ ప్రాబ్లం ఉంది? డయాలసిస్ మీకు ప్రతిరోజు కూడా సోంపేటలో కానీ మిగతా ప్రాంతాలు ఎక్కడ మీరు వెళ్తే అక్కడ అందుబాటులో ఉందా? మాకు మొదటి నుంచి 4 సంవత్సరాలు అవుతుందండి. ఇంతవరకు మేము డయాలసిస్ చేసుకోలేదు, మందులే వాడినాం శ్రీనివాసులు ఇక్కడ వైజాగ్. తర్వాత సంవత్సరం అయింది, ఎక్కువైపోయినా అప్పటి నుంచి డయాలసిస్ చేస్తున్నాం. వైజాగ్లో 5 అయినాయి, అక్కడి నుంచి సోంపేట వచ్చాం. సోంపేటలో ఇప్పుడు అవుతుంది, మాకేం పర్వాలేదు, బాగానే అవుతుంది, శుభ్రం చూసుకుంటున్నారు, అందుకేం బాధ లేదు. నెలకు 2500 వస్తుంది చొప్పున, మందులు అవుతున్నాయి. అంటే గతంలో మిమ్మల్ని ఎవరూ పట్టించుకోలేదు, ఏ ప్రభుత్వాలు మారే చాలామంది మారారు కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి ఇప్పుడున్న ప్రభుత్వం అయితే మీకు సంతృప్తి ఉందా? పర్వాలేదు, బాగుంది, ఇక్కడ సంతృప్తి అవుతుంది, పర్వాలేదు. వాళ్ళు చూసుకుంటున్నారు, మనకి ఏదైనా వాళ్ళు చూసుకుని ఆ బెడ్ మీద ఉన్నంత సేపు వాళ్ళతో బాధ్యత, వాళ్ళు పర్వాలేదు, బాగానే చూసుకుంటున్నారు, డయల్ చేసుకుని పర్వాలేదు, బాగుంది. మరి కొంతమంది పేషెంట్స్ ఉన్నారు, వారితో కూడా మాట్లాడించేటటువంటి ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ముఖ్యమంత్రి ఇప్పటికే కిడ్నీ బాధితులను ఆదుకుంటున్నామని చెప్తున్నారు, మరోవైపు కొంతమంది రాజకీయ నాయకులు ప్రభుత్వం ఏమీ చేయట్లేదు ఉద్దానంలో అనే విమర్శలు చేస్తున్నారు, వాస్తవంగా మీరు పేషెంట్గా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? నిజమా ఈ ప్రభుత్వం ఏమి చేయట్లేదు అనుకుంటున్నారా, చేస్తున్నాను? ప్రభుత్వం బాగా చేస్తుంది, చంద్రబాబు నాయుడు వచ్చి నుంచి ప్రభుత్వం బాగా అవుతుంది. డయాలసిస్ కూడా మాకు చాలా బాగా అవుతుంది, తర్వాత పింఛన్ కూడా వస్తుంది మాకు. డయాలసిస్లే బాధ్యతలు మొత్తం అలే చూసుకుంటారు, మాకేటి ఇబ్బంది లేదు, ప్రస్తుతానికి బాగానే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నుంచి చాలా బాగానే అవుతుంది. గతంలో డయాలసిస్ చేయించుకోవడానికి ఎక్కడికి వెళ్ళేవారు మీరు? వైజాగ్ వెళ్ళాను సార్. అక్కడ వైజాగ్ వెళ్ళి 2 ముగ్గురు తీసుకుని వెళ్ళడం పేషెంట్కి, వైజాగ్ చేయించుకుని రావడం చాలా కష్టమయ్యేది, ఇప్పుడు చాలా ఈజీ సోంపేటలో అయిపోతుంది. మందులు ఏమైనా ఇక్కడ దొరుకుతున్నాయా? మందులు ప్రభుత్వం ఇస్తుందా లేకపోతే మందులు ఇంకా ప్రభుత్వం ఇవ్వడం లేదు, ఇంజెక్షన్లు ఇవన్నీ వేస్తున్నారు, మందులు ఇస్తామంటున్నారు, పర్వాలేదు ఇప్పుడు మాకు మందులు. ఇది మొత్తానికైతే ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలపైన ఉద్దానం ప్రజలు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే చాలా చోట్ల వాటర్లో ప్రాబ్లం ఉందనేటటువంటి ఐడెంటిఫికేషన్ నేపథ్యంలో ఇప్పటికే చాలా వరకు ఆర్ఓ ప్లాంట్లు పెట్టి మంచినీటి శుద్ధి జలాలను ఉద్దాన ప్రాంతంలోనికి అందిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటుగా ఉద్దానంలో ప్రస్తుతం ఏదైతే డయాలసిస్ సెంటర్లు ఏర్పాటు చేశారో, ఇవి జిల్లా వ్యాప్తంగా 5 డయాలసిస్ సెంటర్ల ద్వారా కిడ్నీ వ్యాధి బాధితులందరికీ కూడా అక్కడ వైద్యం అందిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతోంది. మొత్తం పెన్షన్ కూడా ప్రభుత్వం ఏదైతే ఉద్దానం కిడ్నీ బాధితులకు 2500 చొప్పున పెన్షన్ ఇవ్వాలని నిర్ణయించిందో అది యథావిధిగా ప్రతి నెల అందుతుంది అనేటటువంటి సంతృప్తిని అయితే కిడ్నీ బాధితులు వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ రమేష్తో రమేష్, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, శ్రీకాకుళం.